నమస్కారం సిటి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలను ముఖ్యాంశాలు దుర్గంధం వెదజల్లుతున్న జంగారుడు మండలం శ్రీనివాసపురం సల్ఫరా అవుతున్న తాగునీరు జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ 52.8% నమోదైన పోలింగ్ జంగారెడ్డిగూడెం ప్రతిభా పబ్లిక్ స్కూల్ నందు గణంగా జరిగిన మాతృభాష దినోత్సవం आउटसोर्सिंग सिबंदी क्रमबद्धीकरिंचालंटू धर्ना निर्वहिंचिन एरिया हास्पिटल सिबंदी भीष्म एकादशि संदर्भंगा द्वारका तिरुमलकु पादयात्रगा भक्तुलु तरलिवेल्लारु जंगारेड्डिगूडेम पात बस स्टाण्ड साईबाबा आलयं नुंची विशेष संख्यलो भक्तुलु पादयात्रगा तरलिवेल्लारु विश्व हिंदू परिषत् वास्वे क्लब आध्वर्यंलो लक्कवरंलो पादयात्र चेपट्टारु आर्यवैश्य संघम नायकुलु चिक्काल कृष्ण जेंडा ऊपि पादयात्र प्रारंभिंचारु लक्कवरं वास्वे क्लब अध्यक्षुलु वंदनपु बंगारं पादयात्र चेस्तुन्न भक्तुलकु एर्पाट्लु चेशारु सुमारु 600 मंदि भक्तुलु द्वारका तिरुमल वेंकटेश्वर स्वामी दर्शनानिकि तरलिवेल्लारु ई कार्यक्रमंलो साईबाबा भक्त बृंदं चिक्काल साईकृष्ण तडिकमल्ल सुब्बाराव दल्लि श्रीनिवास तैतर्लु पाल्गोन्नारु पादयात्र भक्तुलकु अल्पाहारं एर्पाटु चेसिन लक्कवरं वास्वे क्लब सभ्युलनु भक्तुलु कोनियाडारु जंगारेड्डिगूडेम मंडलम श्रीनिवासपुरम ग्रामंलो ओवर हेड टैंक नुंची सरफरा अवुतुन्न रक्षित तागुनीरु दुर्गंधं वेदजल्लुतुंदि नील टैंक लो उन्न तागुनीरुलो पुरुगुलु चिन्न सैज पामुलु चेत्ता चेदारं दर्शनमिस्तुंदि ई तागुनीटिनि सेविस्तुन्न श्रीनिवासपुरम ग्रामस्थुलु रोगाल बारिन पडुतुन्नारु दुर्गंधं वेदजल्लुतुन्न तागुनीरु बारिन पडकुंडा पलुवुरु सोम्मुलु वेच्चिंची मिनरल वाटर कोनुगोलु चेस्तुन्नारु కళ్ళ ముందే ఇంత చోద్యం చూస్తున్నప్పటికీ గ్రామ కార్యదర్శి పట్టించుకోవడం లేదని శ్రీనివాసపురం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి మేడేపల్లి రాజు తాగునీరు శుభ్రతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు నీళ్ళ ట్యాంకులో సక్రమంగా బ్లీచింగ్ పిచికారి చేయని కారణంగా తాగునీరు దుర్గంధం వెదజల్లుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు సమయానుకూలంగా బ్లీచింగ్ పిచికారి చేస్తే తమకు ఈ తిప్పలు తప్పవని వాంతులు విరోచనాలతో తమంతా మంచాన పడుతున్నట్లు ఆ గ్రామ నాయకులు ఎడ్లపల్లి దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు రోజు శ్రీనివాసపురం గ్రామంలో ఈక మంచినీళ్ళు ఇబ్బంది మంచినీళ్ళు యొక్క ఇబ్బంది చాలా తీవ్రంగా ఉంది ఈక ట్యాంక్ మీద పనిచేసే వాచర్లు కూడా జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఈ ట్యాంక్ మీద పనిచేసే వాచర్లు కూడా ఈ పనిచేయటం మానేశారు కాబట్టి यह वाटर टैंक क्लीन चेयटम का नीलू टाइम की इवटों का सरगा अंद जरगटे टैंक वाटर पुर्ग दाने पुर इन चूसर को शांपल बाट बाट बड़ी चूप्चा बाट वाटर चूस्ते अर्थम होती दादापू आर नीचे टैंक क्लीन चेयपा वाल दाट अनेक रकल विष पुर अभी चेरी वाटर द्वारा सप्लाई अवतना दिन वाल वाटर कलुषित वाल चाल मंद तीव्र इबंध पड़ता वाटर तागनते जनाल प्रज प्रजल रोग अनेक रकल रोग बन पड़े अवकाश होबी ग्राम ग्राम राबो वेसवकाल नीति अतर मरीत नीति अतर पे अवकाश होबी तक अधिकार स्पंदी ग्राम पट अलगे वाचल पट सर నిర్ణయం తీసుకుని వారికి జీతాలు సకాలం జీతాలు అందజేసి యథావిధిగా మళ్ళీ వాళ్ళు ఈ ట్యాంక్ మీద పనిచేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరుచున్నాం కాంగ్రెస్ పార్టీ 28000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్న కారణంగానే ప్రజలు రైతులు తమపై విశ్వాసం చూపుతున్నారని పిసిసిఎఫ్ చీఫ్ బొత్స సచ్చినాన తెలియజేశారు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంలో స్థానిక సంస్థ ఎన్నికలకు క్లీన్ షీట్ లభించింది తొలుత పంచాయతీ తదుపరి మండల పరిషత్ జడ్పీలకు అనంతరం మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది సొసైటీ డిసిసిబి డిసిఎంఎస్ లో కాంగ్రెస్ పార్టీ గణవీజం సాధించడంతో
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల మొత్తం మోగనుంది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా మున్సిపాలిటీ గ్రేడ్ స్థాయిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు స్థానిక పాలక వర్గం లేని కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శకుల వాదన. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 2006 సంవత్సరం జరిగిన రిజర్వేషన్ ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మహిళలకు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించడంతో మహిళలు ప్రాముఖ్యత ఎక్కువగా ఉండడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాగంటి బాబు, పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు రాజన సత్యనారాయణ, అట్లూరి సురేష్ పాల్గొన్నారు. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు ముత్తారెడ్డి, కోనేరు వెంకట సుబ్బారావు తదితర ప్రముఖులు చంద్రబాబు నాయుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వస్తున్న మీకోసం పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ గురించి చర్చించారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి చర్చించారు. బీసీలకు 100 సీట్లు డిక్లరేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు నిర్ణయంపై పట్టణ బీసీ నాయకులు రాజన సత్యనారాయణ అభినందనలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని ప్రతిభా స్కూల్ నందు మాతృభాష దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ప్రతిభా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష గొప్పతనంపై విద్యార్థులు వివరించారు. తెలుగు భాష ఉచ్చరణ, పదాలు, వ్యాకరణం అనే అంశాలపై విద్యార్థులకు తెలియజేశారు. మమ్మీ డాడీ పదాలు మానాలని, అమ్మా నాన్న పిలవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గీతాలను ఆలపించారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాషను గౌరవించినప్పుడే తెలుగు భాషకు విలువ ఉంటుందని లక్ష్మీ సరోజరెడ్డి సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఉగ్గుపాల భాష పదికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మనం ఈరోజు మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన తెలుగు ఎంత తీయనైనదో మనకందరికీ తెలిసిందే. అది రాను రాను దాని మనుగడను కోల్పోతున్న పరిస్థితిలో మనం ఈరోజు ప్రతిదానికి ఒక ఉత్సవంలాగా దాన్ని జరుపుకుంటున్నాం. ఒక్కసారి ఆ తెలుగు యొక్క ప్రాశస్యాన్ని మనం గనక గుర్తు తెచ్చుకున్నట్లయితే గతంలో మనకున్నటువంటి ఆ తెలుగులో వచ్చిన కవిత్వం కావచ్చు, తెలుగులో వచ్చిన రచనలు కావచ్చు, ఎందరో గొప్ప గొప్ప కవులు వాళ్ళ రచనల ద్వారా మనకి ఎంత చక్కటి తెలుగును మనకు అందించారో మనకు తెలుసు. అనాదిగా తెలుగు అంత గొప్ప స్థితి ఉన్నప్పటికీ రాను రాను ఈ ఇంగ్లీషు మాయలో మనం ఏం చేస్తున్నామంటే తెలుగుని అలక్ష్యం చేసే పరిస్థితి వస్తున్నది. అది మన మాతృభాష అంటే మన తెలుగు తల్లి భాష. తల్లిని ఎప్పుడు కూడా మనకి ఎవరు గొప్పవాళ్ళైనా కానీ మన తల్లి అందరికంటే కూడా గొప్పది. కాబట్టి అంటే అన్ని భాషలు మనం నేర్చుకోవచ్చు, కానీ తెలుగుని ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదు. మన మాతృభాషకి ఇచ్చే ఆ గొప్పదనాన్ని ఏంటంటే ఆ విలువను ఎప్పుడు మనం కాపాడుకుంటూ రావాలి. ఒక కవి అన్నట్లుగా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా. నాకు ఎందుకు చాలా నచ్చుతుంది అది, ఎందుకంటే మనకు మిగిలిన భాషలు మాకు బాగా వచ్చు కానీ నాకు తెలుగు రాదు అని చెప్పేసేసి అది చాలా గొప్పగా చెప్పడం నిజంగా చచ్చిపోవడం కంటే కూడా హీనం అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి తెలుగును మనం గౌరవించాలి, తెలుగు యొక్క విలువను మనం పెంచాలి, అలాగే తెలుగులో చక్కటి మనకున్నటువంటి. జంగారెడ్డిగూడెంలోని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటలతో ముగిశాయి. 30 మంది ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడ్డారు. జంగారెడ్డిగూడెంలో జడ్పీ బాల ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాలలో 4 శిబిరాలను ఏర్పాటు చేశారు. జేసీ బాబురావు నాయుడు, ఆర్డీవన్ వి సత్యనారాయణ, జోనల్ ఆఫీసర్ రవీంద్రబాబు, జంగారెడ్డిగూడెం తహసీల్దార్ నారాయణ రెడ్డిలు ఎన్నికల శిబిరాన్ని పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం సర్పంచ్ మండవల్లి విజయసారథి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుంటే జిల్లా ఎంపీటీసీ ఛాంబర్ మాజీ అధ్యక్షులు పోల్నాటి బాబ్జీ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నందు ఓటు వేశారు జంగారెడ్డిగూడెం మండలంలో 2706 ఓట్లు ఉండగా 1429 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు టీడీపీ పార్టీ నుంచి కానుమల సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి కచ్చా జార్జి విక్టర్ గట్టి పోటీ ఇచ్చినట్లు ఓటర్లు తెలియజేశారు జంగారెడ్డిగూడెంలోని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు గురువారం గేట్ మీటింగ్ నిర్వహించారు సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండవ రోజు 100% యూనియన్ సభ్యులు సమ్మెలో పాల్గొన్నారు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎం పాండురంగారావు కోశాధికారి కె ప్రసాద్ గౌరవ కార్యదర్శి డి రూబిన్ దుగ్గిరాజు సారథి ఎస్ఎస్ వాసు కెఎస్ వాసు పి శ్రీనివాసరావు ఎం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఏఐటిసి పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్లు ఆర్టీసీని పరిరక్షించాలని పాండురంగారావు కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా రీజనల్ జాయింట్ సెక్రటరీ బివిఎస్ పాండురంగారావు సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు మనం ఎందుకు చేయవలసి వచ్చిందంటే భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న మరి మహిళల అత్యాచారాల మీద అలాగే మరి దినసరి కరువు పచ్చం పెంచాలని చెప్పి ఉద్దేశంతో మరి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలోనూ మరి కార్మికుల హక్కులు కూడా రాను కాలరాసిపోతున్నాయి మరి ఒకవైపున ద్రవ్యోపం పెరుగుతూ ఉంటే కనుక కార్మికుల జీతపత్యాలు రోజు రోజుకి తగ్గిస్తున్నారు తప్ప దానికి సరిపడగా జీతపత్యాలు పెంచట్లేదు అలాగే ఎక్స్కేషియా కానీ ఎన్కాష్మెంట్ కూడా దీనికి సమానంగా పెంచాలని చెప్పి ఆర్టీసీలో మరి డీజిల్ ఆయిల్ మీద దాదాపు సంవత్సరం మీద 718 కోట్ల రూపాయలు పెరగడం మరి చాలా పెనుభారమైంది ఆర్టీసీ మూలిగే నక్క మీద తాటిపండులాగా ఈ 718 కోట్ల వల్ల ఆర్టీసీ చాలా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పటికే యాజమాన్య వైఫల్యాల వల్ల ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థమైన ఆర్టీసీ మరి 4000 కోట్ల రూపాయల నష్టాల బారిన పడ్డది దానితోడు ఈ 712 కోట్ల నష్టం అయితే కనుక ఈ భారం మరి యాజమాన్యమును ప్రభుత్వమే భరించాలి అలా భరించకుండా ఏఐటియుసి అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డి ఏరియా ఆసుపత్రి నందు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సభ్యులు గురువారం ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్కే ఈసు టి రాంబాబు జె దుర్గారావు బి రామకృష్ణ ఎన్ పద్మ పి లక్ష్మి బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సిబ్బందితో సమానంగా వేతనాలు ఇవ్వాలని సిటీ న్యూస్ తో కోరారు ఈరోజు నిన్న ఈరోజు మరి దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న ఏటీసీ అనుబంధ సంస్థలో ఇంకా ట్రేడ్ యూనియన్లో అనేకమైన మొత్తం అన్ని ధర్నాలు చేస్తున్నాయి మరి అవుట్ సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అవుట్ సోర్సింగ్ విధానంపై పనిచేసే వారికి సమాన వేతనం గవర్నమెంట్ వారితో సహా సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నాం అలాగే అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఇంకా ఇప్పుడు కూడా అమలు తీసుకురాకుండా మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మిట్ చేయాలని మేము కోరుతున్నాం అలాగే అధిక ధరలు మరి అధిక ధరలు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తక్కువ జీతాలతో చాలా శానిటేషన్ వర్కర్స్ అని ఇంకా అవుట్ సోర్సింగ్ సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అధికారులు మా ఎందు దయించి దృష్టి పెట్టి మరి మా కోరికలను కూడా అంగీకరించాలని కోరుకుంటున్నాం అలాగే జీతాలు వెంటనే ఇవ్వాలని పెన్షన్ జీతాలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం అలాగే నిన్న ఈరోజు మరి ధర్నాలో పాల్గొన్న మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన అనేక డిపార్ట్మెంట్లు మరి బ్లడ్ బ్యాంకు ఐసిటీసీ విసిటీసీ ఆర్ఎన్టీసీపీ అలా అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు మా ఎందు దయించి గవర్నమెంట్ కూడా మా మీద మరి దయించి మా కోరికలను మా విధానాలను మరి రాష్ట్రంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో అత్యధిక శాతం పసుపు కొమ్మల సాగు చేస్తుంటారు అక్కడి నేలలు వాతావరణం పసుపు కొమ్మల సాగుకు ఎంతో దోహదపడుతూ ఉంటాయి జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామానికి చెందిన పసుపులెట్టి గంగాధరరావు పసుపు కొమ్మల సాగును చేపట్టి లాభాలను ఆర్జిస్తున్నారు ఎకరానికి 75,000 రూపాయల వ్యయం అవుతుందని గంగాధరరావు తెలియజేస్తున్నారు మెట్ట ప్రాంతంలో పసుపు కొమ్మల సాగు చేస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కేవలం 11 నెలల్లోనే పసుపు కొమ్మలు చేతికి వస్తున్నాయని ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల మేర దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం తాను 5 ఎకరాల్లో పసుపు కొమ్మలు సాగు చేస్తున్నట్లు ఎప్పటికప్పుడు పంట సాగులో మెళకువలు తెలుసుకుంటూ సాగు చేస్తే లాభాలు ఆర్జించవచ్చని ఆయన సిటీ న్యూస్కి తెలిపారు పట్టణపాలెం గ్రామం అండి మాది మెట్ట ప్రాంతం అయినా మేము ఇక్కడ పసుపు బాగుంటుందని అన్ని ఏరియాలలో పోతుందని మా ఏరియాలో వేసామండి మొట్టమొదటిసారి